చందనా బ్రదర్స్ లో కళ్యాణ కాంతులు ప్రతి వేడుక ఇక్కడి నుండే ప్రారంభం. చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం. అతడు రిక్షావాలా, నిత్యం రెక్కాడితే గాని డొక్కాడని బడుగుజీవి. కష్టాలు కన్నీళ్లు అనునిత్యం వెంటాడే ఆర్థిక ఇబ్బందులతో బతుకు బండిని లాగే ఓ సామాన్యుడు. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్ అని పాడుకోవడమే తప్ప ఖరీదైన కలలు కనడానికి కూడా భయపడే నిర్భాగ్యుడు. తనలా తన కొడుకు జీవితం అవ్వకూడదని ఆలోచించిన ఆ రిక్షావాలా చదువు గొప్పతనం గురించి చిన్ననాటి నుండి తన కొడుక్కి చెప్పేవాడు. సాంకేతిక విద్యను అందిపుచ్చుకుంటే జీవితాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చో వివరించేవాడు. బీటెక్ విద్య పట్ల ఏమాత్రం అవగాహన లేని అతని కొడుకు తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని కంకణం కట్టుకున్నాడు. ఆనాటి నుండి చదువులమ్మ ఒడిలో అక్షర జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. ఎంసెట్లో ప్రతిభ చాటి బీవీసీ కళాశాలలో బీటెక్ పూర్తి చేయడమే కాకుండా కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో గెలిచి ఉద్యోగాన్ని సంపాదించి ఉన్నత స్థితికి ఎదిగాడు. శనివారం అల్లవరం మండలం ఓడలదేవులోని బీవీసీ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో మెరిసిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని గోటాల గ్రామానికి చెందిన జొన్నకూటి కిరణ్ బాబు అనే ఈ ఆణిముత్యం తన జీవన ప్రస్థానాన్ని గురించి చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే విందాం. హాయ్, హలో అందరికీ, నా పేరు కిరణ్ బాబు, జొన్నకూటి, మాది ఏలూరు డిస్టిక్, పోలవరం మండల్, వెస్ట్ ఆంధ్రప్రదేశ్. మాది రాజమండ్రి దగ్గరలో చిన్న గ్రామం, గోటాల గ్రామం. మా నాన్నగారు పేరు జొన్నకూటి పాపారు, మా అమ్మగారు పేరు జొన్నకూటి ఇస్తారని. నాకు గతంలో బీటెక్ అంటే ఏంటో తెలియదు, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను బీటెక్ చేయాలని వాళ్ళు ఆశపడ్డారు. ఆ విధంగా నేను ఇలా బీటెక్ జాయిన్ అయ్యాను, బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ వాడలరావులో జాయిన్ అయ్యాను. స్టార్టింగ్లో కొంచెం భయపడ్డా, కానీ నాకు ఫ్యాకల్టీ అందరూ ధైర్యం చెప్పి ఈ 4 ఇయర్స్ సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకొని నా బీటెక్ కంప్లీట్ చేసుకునే విధంగా నాకు హెల్ప్ చేశారు. ప్రతి ఒక్క బీవీసీ ఫ్యాకల్టీకి, మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా తల్లిదండ్రులు పని పట్టు చేసుకునేవారే. నా తండ్రి రిక్షా తొక్కుతారు, నా తల్లి ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటారు. అయినప్పటికీ వారు ఎంతో కష్టపడి నా కోసం, బీటెక్ 4 ఇయర్స్ కోసం ఎంతో కష్టపడి చదివించారు. అదేవిధంగా దేవుడు మా ఎందుండి మంచి ఉద్యోగాన్ని కూడా బీవీసీ కాలేజీలో నేను పొందుకున్నాను. నేను ఇప్పుడు కోవలంచ్ డిస్టల్ వైజాగ్లో చేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నా బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ వాటర్కి చెందుతుంది, అలాగే నా తల్లిదండ్రులకు చెందుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే అండి, మా బాబు జన్నకుటి కిరణ్ బాబు అండి. మాకు ఒకే ఒక అబ్బాయి అండి, ఇద్దరు అమ్మాయిలు. బాబుని ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ క్లాస్ కూడా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తామండి. బాబు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతూ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నప్పుడు బాబునికి మరి సీట్ వచ్చిందండి. సీట్ వచ్చినప్పుడు బీవీసీలో కాలేజీలో వచ్చిందండి. మాకు అక్కడ జాయిన్ చేయడానికి మేము ఎంతో కష్టపడ్డాము. బాబుని లాస్ట్ వరకు మేము చదివించగలమా చదివించలేమా అనుకున్నప్పుడు దేవుని దయ వల్ల మాకు ఎంతో దేవుడు సహాయం చేసి ఇక్కడ సార్ ద్వారాగా మేము జాయిన్ చేయటం జరిగిందండి. మాకు ఎంతో ప్రోత్సహించారు స్టాప్ అంతా కూడాను, బీవీసీ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా సహకారాల ద్వారా మా అబ్బాయిని ఉన్నతమైన చదువులు చదివించడానికి చాలా ముందుకు వెళ్ళి సాగించాడండి. అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా మా అబ్బాయి జాబ్ సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చిందండి. ఇప్పుడు వైజాగ్లో జాబ్ చేసుకుంటున్నాడు. మా అబ్బాయే కదండి ప్రతి బిడ్డ కూడా, మంచి విజయం సాధించి గొప్ప స్థానంలో ఉండాలని. ఈ బీవీసీ కాలేజీ ఎడ్యుకేషన్ పరంగా చాలా నెంబర్1 కాలేజీ అండి. అందుకు కాబట్టి కాలేజీకి మేము ఎంతో రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ సార్. చందనా బ్రదర్స్ లో కళ్యాణ కాంతులు ప్రతి వేడుక ప్రతి వేదిక పట్టుతో ప్రశస్తం. వేలాది పట్టు చీరలు, లక్షలాది డిజైన్లు, సారీస్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, విమెన్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్. ప్రతి వేడుక ఇక్కడి నుండే ప్రారంభం. చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.